guys, I hope you all guys are safe. నన్ను చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్న బేసిక్ క్వశ్చన్ అండ్ బేసిక్ ప్రాబ్లం, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ డాండ్రఫ్. సో టుడే నేను మీకు డాండ్రఫ్ ఏం చేయాలో, ఎలా ఏం చేస్తే డాండ్రఫ్ అనేది కంప్లీట్ గా పోతుందో నేను మీకు ఈరోజు వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద టాపిక్ ఇమీడియట్లీ. సో గాయస్, నేను మీకు బేసిక్ గా జస్ట్ టూ సింపుల్ టిప్స్ చెప్తాను. ఈ టూ సింపుల్ టిప్స్ కానీ మీకు ఫాలో అయితే పక్కాగా మీకు డాండ్రఫ్ అనేది పోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చూడండి, దెన్ జస్ట్ కమెంట్ మీ బిలో వాట్ యు ఫీల్. అండ్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే చాలా చాలా సింపుల్ టిప్స్, పెద్దగా ఐ మీన్ మనకి కాస్ట్ కూడా ఏం అవ్వదు, చాలా సింపుల్, మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ ఇవి. సో టిప్ నెంబర్ వన్ ఏంటంటే లెమన్ జ్యూస్. నిమ్మకాయ ఉంటుంది కదా, లెమన్ తీసి లెమన్ జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ని కంప్లీట్గా హెయిర్కి అప్లై చేసుకోండి. జస్ట్ మీకు ఏంటంటే రూట్స్ నుంచి టచ్ అయినట్టు చూసి అలా కంప్లీట్గా హెయిర్ మొత్తానికి లెమన్ జ్యూస్ అనేది అప్లై చేయండి. సో హెయిర్కి లెమన్ జ్యూస్ అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ లెమన్ జ్యూస్ అప్లై చేసి అలా ఉంచండి. ఆఫ్టర్ 30 మినిట్స్ హెడ్ అనేది బాత్ చేసుకోండి. లెమన్ జ్యూస్ అప్లై చేసుకొని హెడ్ అనేది బాత్ చేసండి ఆఫ్టర్ 30 మినిట్స్. ఈ టెక్నిక్ వీక్లీ 2 టైమ్స్ చేయండి. ఏదైనా వీక్లీ 2 డేస్ ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. మీకు ఉన్న డాండ్రఫ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్గా పోతుంది. టిప్ నెంబర్ 2, కర్డ్ పెరుగుంటుంది కదా, కర్డ్ అప్లై చేయండి. సేమ్ లెమన్ లాగే కర్డ్ కూడా ప్లేట్లో తీసుకొని తీసి జస్ట్ మీ హెయిర్ కింద నుంచి అది కంప్లీట్గా అలాగ మీ హెయిర్ మొత్తానికి కర్డ్ అనేది కంప్లీట్గా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ ఉంచి తర్వాత హెడ్ అనేది బాత్ చేసుకోండి. ఈ మెథడ్ కూడా వీక్లీ 2 టైమ్స్ చేయండి. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ 2 మెథడ్స్, లెమన్ అండ్ కర్డ్ కానీ, ఈ 2 కానీ వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేస్తే విత్ఇన్ 2 వీక్స్లో మీకున్న డాండ్రఫ్ అంతా కంప్లీట్గా పోతుంది. జస్ట్ యూజ్ చేయండి. యూజ్ చేసి రిజల్ట్స్ ఎలా అనిపించా కింద కమెంట్ సెక్షన్స్లో పక్కాగా కమెంట్ చేయండి. ఐఎమ్ డెఫినెట్లీ టెల్లింగ్ యూ, మీకున్న డాండ్రఫ్ అంతా కంప్లీట్గా పోతుంది. అండ్ మెయిన్గా పొల్యూషన్లో ఎక్కువ బయటకు వెళ్ళొద్దు. ఒకరు వెళ్ళే హెడ్కి ఏదైనా మాస్క్ కానీ లేదంటే హెల్మెట్ లాంటిది కానీ ఏదైనా పెట్టుకోండి, లేదంటే డాండ్రఫ్ అనేది రావడానికి బాగా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత హెడ్ బాగా వాష్ చేసుకోండి, వాటర్తో వదిలేయద్దు. ఎందుకంటే అలా వాటర్తో వదిలేయడం వల్ల కూడా డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డాండ్రఫ్తో సఫర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఫ్యాషన్ కోసం, బ్యూటీ కోసం, స్కిన్ కేర్, బాడీ కేర్, హెయిర్ కేర్ మొత్తం అన్నిటి కోసం మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను. సో మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్. Stay home, stay safe, take care, see you, bye-bye. Why do you wanna end? Was it real or just pretend?